హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు వ్లాగ్స్. సో ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో నేనైతే వచ్చేసాను. హైదరాబాద్లో 3-4 డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలండి, అండ్ ఎప్పుడు చూడు వెదర్ క్లౌడీగానే ఉంటుంది. సో ఈరోజు అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఏం చేశాను అనేది నిన్నటి వీడియోలో షేర్ చేశాను నేను. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట, ఇంకా లంచ్ అయిపోయింది. అండ్ రివ్యూ చేసిన క్లాత్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 4:30-5 అట్లా అవుతుంది. విపరీతంగా వర్షం స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి అంతా కూడా క్లౌడీగానే ఉంది. ఈవినింగ్ కల్లా ఇదిగోండి పెద్ద వర్షం, అసలు మామూలు వర్షం కాదు ఇది. సో వర్షం పడుతుంది. ఇంకప్పుడు ఏదైనా వేడివేడిగా పకోడీ అట్లా చేసుకుందాము, స్నాక్స్ అని చెప్పి అనుకున్నాము ఇద్దరం చందు నేను. సో పకోడీ చేద్దామా లేదంటే పొటాటో బజ్జీ చేద్దామా అని ఆలోచించి ఈ రెండు చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అది కొంచెం, ఇది కొంచెం. సో ఆ రెసిపీ షేర్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అమెజాన్లో సేల్ అయితే రన్ అవుతుందండి, సేల్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను. సో ఇలా సేల్ టైంలో తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తాయి. మీకు ఎలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అమెజాన్లో అని అడుగుతున్నారు కదా. సో ఈ ఇలాంటి సేల్స్ చూసి నేను తీసుకుంటాను. సో ఈ సేల్కి సంబంధించిన అప్డేట్ కూడా వీడియో ఎండింగ్లో ఇస్తాను. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. పొటాటో బజ్జీకి పొటాటో స్లైస్ ఎంత పలుచగా ఉంటే అంత బాగా వస్తుంది, బట్ గ్రేట్ చేయడానికి సరిగా లేదనమాట నా దగ్గర. ఇది మామూలుగా క్యారెట్ మనం అవన్నీ గ్రేట్ చేసుకుంటాం కదా, దాంట్లోనే ఇలా వచ్చిందనమాట స్లైసెస్ చేసుకోవడానికి కూడా. సో అది యూజ్ చేసి నేను చేశాను కానీ నాకు చేయరావట్లేదు. చందు హెల్ప్ చేశాడు ఇక్కడ, బట్ అయినా కూడా అంత షేప్ అవుట్ అయిపోయాయండి, బ్రేక్ అవుతున్నాయి చేస్తూ ఉంటే. సో ఎలాగో అలా వచ్చాయన్నమాట. కొన్ని అయితే చేశాను, ఒక 7-8 అట్లా చేశాను అంతే బజ్జీలు అవి. ఉల్లిగడ్డ కోసినప్పుడు నేను వేయిపోయి వచ్చి ఆనియన్ పకోడీ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఈ విధంగా శనగపప్పును నానబెట్టేసుకొని ఒక రౌండ్ మిక్సీకి వేసుకొని యాడ్ చేసుకోండి. మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది ఈ శనగపప్పు యాడ్ చేయడం వల్ల. ఇది ఒక 10 మినిట్స్ అలా నానబెట్టేసి ఒక రౌండ్ మిక్సీకి అయితే వేసాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా రవ్వ రవ్వగా మిక్సీ పట్టేసుకొని అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో మ్యాక్సిమం నేను ఒరిజినల్ వాయిసే పట్టేశానండి, వాయిస్ ఓవర్ చేయకుండా. సో ఇది ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంటే ఒరిజినల్ వాయిస్ బాగుందా, మొత్తం వాయిస్ ఓవర్ చేస్తే బాగుందా అనేది. ఆడుకోవచ్చు
చూడండి మనకి ఆనియన్ పకోడి అయితే రెడీ అయిపోయాయి. సౌండ్ వినండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. చూసారా ఇట్లా మెత్త మెత్తగా అట్లా ఉండకుండా క్రిస్పీగా ఉండాలి, అప్పుడు బాగుంటాయి, పర్ఫెక్ట్గా వచ్చాయండి. భయం వేయాలి ఎప్పుడు ఇట్లా వేయం నాకు భయమేస్తూ ఉంటుంది. టూ పెట్టుకోవాలి ఒకటేనా? టూ టూ పెడితే తీసుకొచ్చి ఫ్రై చేసిన సూపర్ వచ్చాయి. మజ్జిగ కూడా బాగా వచ్చిందండి. Hey. జస్ట్ ఇప్పుడే మంచిగా వేడి వేడి పకోడీ అండ్ ఆలూ బజ్జీ తినేసి వచ్చేసానండి. ఇంకా అమెజాన్ ప్రోడక్ట్స్ రివ్యూ చేసేది ఉంది. అండ్ నిన్నటి వీడియోలో ఈ శారీ కట్టుకున్నాను నేను. శారీ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్స్ ఇవ్వలేదు. సో చాలామంది అడిగారనమాట. అదే నేను ఇది రివ్యూ చేస్తుంటే ఎవరికి ఈ శారీ అంతగా నచ్చేది కాదు, ముందే కట్టుకున్నాను కాబట్టి చాలామంది క్వశ్చన్ చేశారు. చూడండి నిన్న వీడియో కామెంట్స్ అన్నీ ఒక 30-40 వచ్చాయన్నమాట. ఈ శారీ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది కూడా రివ్యూ చేస్తాను. అండ్ కొన్ని శారీస్ అండ్ కొన్ని టీషర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తాను అండ్ వీటి ప్రైజెస్ చెప్తాను. ప్రజెంట్ మనకి అమెజాన్లో సేల్ అయితే రన్ అవ్వబోతుంది, ఆ సేల్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తానండి. అండ్ నిన్నటి వీడియోలో నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్యాన్ మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా, అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది. దీనికి ఒకటి ఇట్లా ఛార్జర్ ఇచ్చారనమాట, మనం వైర్ అనేది ఇచ్చారు. సో దీంతో మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. దీనికి 1 అవర్ వరకే వస్తుందంట మనకి ఇది. సో దీంట్లో ఇలా ఎల్ఈడి ఉంటుంది, లైట్ కూడా వస్తుంది. సో నైట్ టైం ఎప్పుడైనా మనకి ఇమీడియట్గా పవర్ అట్లా పోతే మనం లైట్ పెట్టుకోవచ్చు అండ్ ఫ్యాన్ కూడా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇదిగోండి బాగుంది. ఫ్యాన్ కూడా ఏంటి అంటే మనకి లో, మీడియం, హై లెవెల్ ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట. నాయిస్ వస్తుందా వీడియోలో? మీకు నాయిస్ వినిపిస్తుందా చెప్పండి. సో ఎప్పుడైనా మనము యూజ్ చేసుకుందాం వీడియోలో. ఇది బాగుందండి. ఇది ఎందుకు ఆన్ చేసి చూపిస్తున్నానంటే ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఇది చూపిస్తున్నాను. నాకైతే బాగానే ఉందనిపించిందండి. 1000 రూపీస్కి వర్త్ఫుల్ అయ్యింది. ఆన్ ఆఫ్ బటన్స్ అన్నీ ఇవే అనమాట. ఎల్ఈడి లైట్కి ఆన్ అదే, ఆఫ్ అదే. ఫ్యాన్కి కూడా ఆన్ అదే, ఆఫ్ అదే అనమాట. సో బాగానే ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం అమెజాన్ డ్రెస్సెస్ అండ్ శారీస్ రివ్యూ చూద్దాము. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ రివ్యూ అండి. ఈ శారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. కిందంతా కూడా మనకి ఇట్లా పాంపమ్ అంటారు కదా, దాంతో ఒక లేస్ అయితే డిజైన్ చేశారు. బట్ ఈ లేస్ అయితే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే మాత్రం ఇది పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ కొంచెం మనం ఎప్పుడో ఒకసారి కట్టుకునేలాగా అయితే బాగుంటుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వచ్చేసిందండి. కానీ ఒకవేళ మనం ఈ శారీ తీసుకుంటే కాంట్రాస్ట్లో ఇట్లా ఆరెంజ్ కాంబినేషన్లో బ్లౌజ్ స్టిచ్ చేపించుకుంటే బాగుంటుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 789 రూపీస్ అనమాట, 789 రూపాయలు. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, డైలీ వేర్కి సూపర్గా ఉంటుంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించింది. ఆరెంజ్ బ్లౌజ్ ఒకటి ఉంది బట్ దానిపైన బ్లూ కలర్ డిజైన్ వర్క్ చేయించానమాట నేను. అది పేరప్ చేద్దాం అనుకున్నాను కానీ దీంట్లో బ్లాక్ ఉంది కదా, మళ్ళీ బాగుంటుంది ఉండదు అని ఈ బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేశాను. నేను డే అంతా కట్టుకొని ఉన్నాను ఈరోజు, నాకు కంఫర్టబుల్గానే అనిపించింది. సో నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను, తర్వాత టీషర్ట్స్కి వెళ్ళిపోదాం మనం. అండ్ ఈరోజు వీడియోలో అన్ని డ్రెస్సెస్ వేసుకుంటే లుక్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ 2 శారీస్ కూడా నేను కట్టుకున్నాను, కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది కూడా విజువల్స్ యాడ్ చేస్తానండి. ఈ మధ్యలో దగ్గర దగ్గర ఒక 5-6 మంత్స్ నుంచి నేను అమెజాన్ డ్రెస్సెస్ ఏవి అసలు వేసుకొని రివ్యూనే చేయట్లేదు, జస్ట్ మాట్లాడి వదిలేస్తున్నాను. అలా మాట్లాడి వదిలేస్తే వాటి లుక్ ఎలా ఉంది అనేది అసలు అర్థం కాదు, కట్టుకొని చూపిస్తేనే అది ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ శారీ కూడా కట్టుకున్న విజువల్స్ యాడ్ చేస్తాను. అండ్ ఈ శారీ కూడా నేను కట్టుకున్న విజువల్స్ యాడ్ చేస్తాను. ఇది ఇవన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 10 డేస్ అట్లా అవుతుంది.
ఈ శారీ కట్టుకొని ఒక షాప్ ప్రమోషన్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాను నేను. బాగుంది, అది కూడా డే అంతా వేసుకునే ఉన్నాను, బాగానే క్యారీ చేశాను అనమాట, బాగానే అనిపించింది. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ ఈ ఫ్యాబ్రిక్ని ఏమంటారో తెలియదు, నాకు ఐడియా లేదు అంతగా. కానీ దీనికి మెయిన్గా ఎందుకు తీసుకున్నానంటే ఈ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది, అండ్ ఈ కలర్ కాంబినేషన్లో నాకు శారీ కూడా లేదు, బాగుంది అనిపించింది. సో దీని ప్రైస్ వచ్చేసి 999 అండి, ఇంకా 1000 రూపీస్ అనుకోండి శారీ ప్రైస్ అయితే. సో దీంట్లో బ్లౌజ్ అనేది మనకి ఇట్లా వచ్చింది, ఇదిగోండి ఇట్లా గోల్డ్ కలర్లో మొత్తం బూటీస్ అంతా వచ్చాయి బ్లౌజ్కి ఓవరాల్గా. అండ్ కింద పైన సేమ్ మనకి శారీలో వచ్చినట్టుగా ప్యాచ్ అయితే అంటే బార్డర్ అయితే వచ్చేసింది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. సో మనం బ్లౌజ్ హ్యాండ్స్కి ఇది పట్టించుకుంటే బాగుంటుంది. అండ్ ఓవరాల్గా శారీ అంతా కూడా ఇట్లా మనకి లెహరియా ప్యాటర్న్లో క్రాస్ లైన్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లా గోల్డ్ కలర్లో లైన్స్ అయితే వచ్చాయి. శారీ లైట్ వెయిటే ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందండి. సో ఇది ఒకటి తీసుకున్నాను, మళ్ళీ ఫోల్డింగ్ అంతా తీయట్లేదు. ఇంకా మీకు నేను కట్టుకున్న విజువల్స్ యాడ్ చేస్తాను లేండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్స్ అండి. నేను మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే నైటీస్ ఉంటాయి కదా, ఒక 6-7 నైటీస్ ఉన్నాయన్నమాట, అవి అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. కొన్ని కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి, అవి వేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్యలో ఎక్కువగా మనకి టాప్ అండ్ బాటమ్ లాగా ఉండేటువంటి నైట్ డ్రెస్సెస్ వేసుకోవట్లేదు. కొంచెం మన పర్సనాలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి సూట్ అయ్యే డ్రెస్సెస్ మనం వేసుకోవాలి. సో అవి వేసుకొని బయట వాకింగ్కి వెళ్తే మనకి ఆక్వర్డ్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండదు. సో అందుకని అవి వేసుకోవట్లేదు, నార్మల్ డ్రెస్సెస్ వేసుకునే వాకింగ్కి వెళ్తున్నాను, మీరు చూస్తున్నారు కదా. సో అట్లా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ టీషర్ట్స్ తీసుకున్నాను. ఇవి ఎక్సెల్ సైజ్వి. సో ఒకటి ఇట్లా ఆర్మీ కాంబినేషన్లో అంటే అలా ఉంటుంది అన్నమాట డిజైన్ ఈ టీషర్ట్. సో మనకి నీల్ ఎంత వరకు ఉంటుందండి, ఏదైనా టీషర్ట్ మనకి నీల్ ఎంత వరకు ఉంది అంటే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో కింద ఏదైనా షార్ట్ కానీ లేదంటే లెగ్గిన్ కానీ వేసుకోవచ్చు. ఇది బాగుందండి, ఇవన్నీ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి. అండ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కూడా ఇది నేను. దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్ అండి, 699 రూపాయలు అయితే పడింది. చాలా బాగుంది, ఆల్రెడీ 3-4 వాషెస్ అయిపోయాయి, ప్రింట్ పోవడం కానీ అట్లా ఏం లేదన్నమాట. ఇది బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఇవి మనం ఇంట్లో డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు, డే మొత్తం కంప్లీట్గా నైటీస్ వేసుకొని ఉంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు ఫ్యామిలీస్లో. సో ఇట్లాంటి టీషర్ట్స్ వేసుకుంటే ఏంటి అంటే మనకి నైటీస్ వేసుకుంటే ఎంత కంఫర్ట్ అయితే ఉంటుందో ఈ టీషర్ట్స్ వేసుకుంటే కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుంది, చూడడానికి కూడా కొంచెం మంచిగా కనబడుతుంది. సో నాకైతే ఇవి చాలా నచ్చాయండి, ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించింది. ఫస్ట్ వన్ అయితే ఇది. అండ్ అమెజాన్లో ప్రజెంట్ సేల్ అయితే రాబోతుంది అని చెప్పాను కదా, సో ఆ సేల్ ఏంటి అంటే అమెజాన్లో మనకి May 2nd and 3rd వచ్చేసి కిక్ స్టార్టర్ డీల్స్ అయితే రన్ అవుతున్నాయండి. సో దీంట్లో మనకి మినిమం 50-80% ఆఫ్ అయితే ఉంటుంది 1000+ బ్రాండ్స్ పైన, అలాగే 2 lakhs+ స్టైల్స్ కూడా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అమెజాన్లో సమ్మర్ సేల్ కూడా ఉందండి, May 4th నుంచి May 8th వరకు ఈ సేల్ అయితే ఉంటుంది. ప్రైమ్ మెంబర్స్కి ఇంకా ఎర్లీ యాక్సెస్ కూడా ఉంటుంది 4th May 12 AM నుంచి. ఈ సేల్లో కూడా మనకి 50% నుంచి 80% వరకు ఆఫ్ ఉంటుంది 1000+ బ్రాండ్స్ పైన, అలాగే 2 lakhs+ స్టైల్స్ కూడా ఉంటాయి. సో సేల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి. అండ్ అంతకుముందు నేను రివ్యూ చేసిన ప్రోడక్ట్స్లో మీకు ఏదైనా నచ్చితే కార్ట్కి యాడ్ చేసుకొని పెట్టుకొని సేల్ టైంలో ప్రైస్ డిక్రీజ్ అయితే హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. మనకి 2nd-3rd సేల్ ఉంది, అలాగే 4th-8th వరకు సేల్ ఉంది. సో మీకు ఏ సేల్లో రీజనబుల్గా అనిపిస్తే ఆ సేల్లో మీకు నచ్చిన ఐటెం అనేది పర్చేస్ చేయండి. సో నాకు నేను మొత్తం 3 టీషర్ట్స్ తీసుకున్నాను కదా, అందులో ఇది బాగా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ ఇది బాగుందనమాట, లైట్ కలర్ ఉంది, మెయింటైన్ చేయడం కొంచెం కేర్ఫుల్గా చేయాలంతే. కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది కొంచెం బాగుంది అనిపించింది వాటితో కంపేర్ చేస్తే. ప్రైస్ కూడా కొంచెం దీనికి ఎక్కువగానే ఉంది, దీని ప్రైస్ వచ్చేసి 944 రూపీస్ అండి, 944 రూపాయలు దీని ప్రైస్ వచ్చేసి. సో ఇదైతే చాలా నచ్చింది నాకు, చాలా కంఫర్టబుల్గా ఉందండి అసలు. సో ఇది వేసుకొని వాకింగ్ వెళ్ళడం కూడా స్టార్ట్ చేశాను. అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి, అన్ని టీషర్ట్స్కి పాకెట్స్ ఉన్నాయి. మనం హౌస్ కీస్ కానీ, కార్ కీస్ కానీ, బైక్ కీస్ కానీ, మొబైల్స్ కానీ ఎవ్రీథింగ్ ఇందులో పెట్టుకోవచ్చు. సో రెండు సైడ్లో కూడా పాకెట్స్ అయితే వచ్చాయి, బాగుంది అనిపించింది డిజైన్ ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది కొంచెం నాకు అవి రెండు నచ్చినంతగా ఇది అంతగా నచ్చలేదు, బాగుంది. బట్ ఇది ఏంటి అంటే ఎల్బో వరకు హ్యాండ్స్ అయ్యేసరికి కొంచెం కంఫర్టబుల్గా అనిపించట్లేదు అనమాట. డే టైంలో ఇంట్లో మొత్తం ఇది వేసుకొని ఉంటే మనకి ఎట్లయినా షార్ట్ హ్యాండ్స్ ఉంటే కొంచెం గాలి ఎక్కువగా తగులుతున్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇది ఎల్బో వరకు ఉండేసరికి ఏదో డ్రెస్ వేసుకున్నాము అన్నట్టు ఫీలింగ్ లాగా ఉందన్నమాట, కంఫర్టబుల్గా ఫ్రీగా లేదు. బట్ ఓకే, ఇది కూడా బాగుంది. ఇది ఇంకా నేను వేర్ చేయలేదు అంటే వాడట్లేదు ఇంట్లోకి, జస్ట్ వచ్చింది అలా పక్కన పెట్టేసి ఉంచాను, జస్ట్ ట్రై చేసి చూశాను అంతే అనమాట. నావీ బ్లూ కాంబినేషన్లో ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 749 రూపీస్ అండి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి,
ఇప్పుడు నేను చూపించిన అన్ని ప్రోడక్ట్స్లో కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కింద లింక్స్ ఇస్తున్నాను కదా, ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు కావాల్సిన కలర్ డిజైన్స్ అన్నీ కనిపిస్తాయి. ఏది కావాలంటే అది హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజుకైతే వీడియో. నేను చేసిన పకోడీ మీకు నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈ టూ శారీస్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు ఏది బాగా సూట్ అయింది అనేది కూడా చెప్పండి. ఇదండి ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.